ఇప్పుడు మూడు రాజధానులని ప్రకటించి దాదాపు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినట్టుంది. ఏం పీకారని అడుగుతున్నా అంటే మీరు చూస్తే కర్నూలుకి ఇటుకేశారా, వైజాగ్లో కనీసం ఒక ఇటుకేశారా, కర్నూలుకి ఒక పరిశ్రమ తీసుకొచ్చారు లేదంటే వైజాగ్ పరిశ్రమ తీసుకొచ్చారు అంటే కాలయాపం చేస్తాం తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం ఇంకా పెట్టుబడి తీసుకొద్దాం పరిశ్రమలు తీసుకొద్దాం ఆలోచన అయితే ఈ ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఇదే కియా మోటార్స్ దగ్గర ఆనాడు జగన్ మోహన్ అనంతపూర్ నుంచి రిటర్న్ వెళ్తూ బెంగళూరుకి చెప్పాడు ఇది ఫేక్, ఇది ఫేక్ అన్నాడు, ఇది భూదందా కోసం తీసుకున్నారన్నారు, ఉద్యోగాలు రావన్నారు, భూములు రైతుల దగ్గర తిరిగి మన కంపెనీ దగ్గర తీసుకుని రైతులకు ఇస్తాను. ఇప్పుడు అడుగుతున్నా జగన్మోహన్ ఇది ఫేకా, కియా మోటార్స్ మీకు ఫేక్ గా కనపడుతుందా, 25,000 మంది పనిచేస్తాం ఫేకా, ఇన్ని వందల ఆన్సిలరీ యూనిట్స్ వస్తాం ఫేకా, లక్షల మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తాం ఫేకా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. తొందరలోనే ఆ వీడియో కూడా నేను బయట పెడతా, ఈరోజు సాయంత్రం వీడియో బయట పెడతా, ఎందుకంటే ప్రజలు తెలుసుకోవాలి. అంటే అబద్ధం తీయగా ఉంటుంది, నిజం కొంచెం చేదుగా ఉంటుంది. జగన్మోహన్ అనే వ్యక్తి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెప్తాడు, ఆ అబద్ధాలే చెప్పి 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 ప్రజలు కూడా నమ్మారు. ఇప్పుడు వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండు రంగాల్లో నంబర్ వన్ ఉంది, మొదటిది అప్పుల్లో, రెండోది గంజాయిలో. ఈ రెండు రంగాలు మాత్రమే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఉంది. పెట్టుబడిలో కాని ఉద్యోగాల కల్పనలో కాని ఎక్కడ రాష్ట్రం అడ్రస్ లేని పరిస్థితి ఈరోజు మనందరం గమనించాలి.